Yajnesa Achyuta Govinda Madhava Ananta Keshava Krishna Vishnu Hrishikesha Vasudeva Namostute. Ramakrishna Paramahamsa oka maata antaru, భగవంతుడు కావాలని మాట్లాడేవాడు చాలా మంది ఉంటారు. యా కబుర్లు చెప్పేవారు, భజనలు చెప్పేవారు, స్తోత్రాలు చేసేవాళ్ళు, కానీ ఆయనే కావాలనుకునేవాడు కోటికి ఒకడు కూడా దొరకడు. అలాంటి వాడు దొరికితే మాత్రం ఆ శిష్యుడే గొప్పవాడు. అలాంటి వాడికి తగిన గురువును భగవంతుడు తప్పకుండా పంపిస్తాడు. కనుక దైవం మానుష రూపేణ అనే మాటకి ఇది సరి అయిన అర్థంగా మనం భావన చేయాలి. ఇది గురువు పొందడం ఈ విధానాల ద్వారా మనకు తెలుస్తున్నది. అది ఉపనిషన్ మాత కూడా, అంటే తత్వశాస్త్రాన్ని బోధించిన వేదాంతం కూడా గురువు అనుగ్రహం లేకపోతే విద్య రాదు అని చెప్తున్నది. అందుకే శాస్త్రాధ్యయనం వల్ల కానీ ఇంకా నీ అనుభవాల వల్లే కానీ కాదు, ముందు గురువే. గురువు ద్వారానే శాస్త్రాదుల యొక్క పరమార్థం కూడా లభిస్తుంది. గురువు లేనిది ఏ ఒక్కరికి లేదు. అందుకే ప్రహ్లాదుని అడిగారు. ఈ సంప్రదాయం మనకు చెప్పడం కోసమే భాగవత అడుగడుగున ప్రయత్నిస్తుందండి. పిల్లలు అడిగారు, అరే నాకు తెలిసి మీ ఇంట్లో ఈ విష్ణు కథలు ఎక్కడ వినబడు, ఇంట వంట వంట లేదు అంటారే, అలాగే మీ ఇంట్లో కూడా ఇంట లేదు వంట లేదు వంట లేదు, అసురుల ఇంట్లో హరికథలు ఏమిటి, నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. ఏదో గురువు లేనిది రాదు కదా అది చెప్పడం. అక్కడ నా గురువు వల్ల వచ్చింది, మా గురువు నారదుడు వారు ఉన్నాడు. ఎప్పుడు చెప్పాడు, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు. ఎవడు చూడొచ్చాడండి, విన్న ఆయన చాలదు, ఎవడో చూడాలా. ఇక్కడ తెలుసుకోవాల్సింది, అమ్మ గర్భంలో ఉన్నప్పుడు తాను విద్య విన్నాడు, కానీ ఎదిగిన గురువుని మర్చిపోలేదు. అది చాలా గొప్ప విషయం. అది నీకు ఎవరిచ్చారయ్యా అంటే ఠపీమని గురువుని చెప్పాడు చూశాను ఇక్కడ. కానీ ఆయన తనదైన అహంకారాన్ని ప్రకటించలేదు, గురువు గురువుకి అప్పచెప్పారని. చాలా గొప్ప విషయం. అందుకే విద్య అంతా ఆయన అనుగ్రహం, ఇదేం లేదు. అది ప్రహ్లాదుడి బోధలో గురువు యొక్క ప్రాధాన్యాన్ని ఎంత చక్కగా చెప్పాడో, గురుభక్తిని ఎంత చక్కగా ప్రకటించాడో చూడండి. అలాగే ధ్రువుడి వృత్తాంతంలో కూడా మనకు బయలుదేరడం అయితే బయలుదేరాడు, కానీ నారదుల వారే రాకపోతే విష్ణు దర్శనం ఎక్కడయ్యేది. అందుకే గురువు అనుగ్రహం వల్లనే విష్ణువు దొరికాడు, అవునా లేదా? ఎంత అనుగ్రహించాడంటే 5 నెలల్లో భగవంతుడు కనబడే మార్గాన్ని చూపించాడు ఇక్కడ. ఇది గురువు యొక్క అపారమైనటువంటి కటాక్షం. అందుకే అన్ని శాస్త్రములు గురువుని చెప్తున్నాయి. అయితే కొత్తగా కొన్ని కొన్ని సిద్ధాంతాలు వస్తూ ఉంటాయి కలియుగంలో, వస్తూ ఉంటాయి యుగవది గనుక. అందులో ఏంటంటే గురువు అవసరం లేదండి అంటూ ఉంటాడు ఒక ఆయన, మంచి తత్వవేత్త, ప్రపంచ ప్రసిద్ధి చెందిన భారతీయ తత్వవేత్త. ఆయన గురువులు అవసరం లేదు అంటూ గొప్ప మాట చెప్పాడు. కానీ ఆయన నిజంగా గొప్ప బ్రహ్మజ్ఞానం కలిగిన మహానుభావుడే, గొప్ప తత్వవేత్తే. కానీ ఆయన మాటని శిష్యులు సరిగ్గా అర్థం చేసుకోవాలి. కానీ గురువులు ఒకటి చెప్తారు, శిష్యులు మరొకటి చేస్తారు. అంటే గురువుల సిద్ధాంతం శిష్యులది రాద్ధాంతం అన్నారు. ఇలా గోలగోలెళ్ళి గురువులు ఏం చెప్పారో తెలియని అయోమయం శిష్యులు తయారు చేయగలరు. ఎందుకు సూటిగా అర్థమైపోతే 4 మాటలు చెప్తారు గురువులు, శిష్యులు పండితులు 400 శ్లోకాలు రాస్తారు, దానికి మరో శిష్యుడు 4000 శ్లోకాలు రాస్తాడు. దీంతో శాస్త్ర బరువు పెరిగిపోతుంది, సత్యం మరుగున పడిపోతుంది. ఇది పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని ప్రమాదాలు ఇది మనం చూస్తూనే ఉంటాం. అందుకే ఈ ప్రమాదాలు రాకుండా సత్యాన్ని హాయిగా పట్టుకునే ప్రయత్నం చేయాలి. మొత్తానికి ఈయన గురువు అనేవాడు అవసరం లేదు. ఎందుకన్నాడంటే గురువు అనే కల్ట్ కలియుగంలో కల్ట్ అని ఎందుకన్నానంటే ఆ పదమే చెప్తోంది ఎంత భ్రష్టమైందో. రమణ మహర్షి దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి నాకు వ్యాపారంలో కలిసి రావట్లేదండి అన్నాడు ఒక ఆయన. ఎందుకంటే ఆయనకి ఎవడో చెప్పాడు రమణ మహర్షి మహాపురుషుడు, ఆయన చూస్తే చాలు కార్యాలు నెరవేరిపోతాయి. ఆయన దగ్గరికి వెళ్ళి ఇది అడిగాడు. కొంచెం ఔచిత్యం ఉండద్దండి, వీడు ఏది కావాలని కింద మీద పడిపోతున్నాడో అవన్నీ కూడాను అశాశ్వతం, పనికిమాలవని వదిలేసి పెట్టేసినటువంటి సిద్ధపురుషుడి దగ్గరికి వెళ్ళి అవి లభించాలని అడగడం కంటే అజ్ఞానం మరొకటి ఉన్నదా? ఒక ఆయన రమణుడి వారి దగ్గరికి వెళ్ళేటండి, కొత్త కారు కొనుక్కుని వెళ్ళి కొత్త వెహికల్ కొనుక్కున్నానండి, మీరు ఒక్కసారి కూర్చుంటే కలిసి వస్తుంది. ఆయన ఏం చెప్తాడు, మనవాటి కాళ్ళు కాస్త జ్ఞానం ఉంటే 4 చీవాట్లు పెడతాం. ఉత్తమ గురువు వీడి శిష్యుడని వీడి శిష్యుడు కాడని 2 అనుకోడండి. ఆయన అలా దీపంలో వెలిగిపోతుంటాడంటే కళ్ళు తెరిచిన వాడికి వెలుగుంది, కళ్ళు మూసిన వాడికి వెలుగు లేదు. అంతే గురువు అంతే, ఆశ్రయిస్తావు మాట చెప్తాడు. అది గురువు తాను గురువునని అహం గురువుకు ఉండదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోడు. ఉత్తమ గురువుకి మాత్రం తాను గురువునని అహం ఉండదు. అతడు ఎప్పుడు తన చింతనలో తన స్థితిలో తానుంటాడు. నీకు నిజమైన తపన ఉంటే ఆ తపనకు సంతోషించి ఏ బ్రహ్మముతో గురువు తాదాత్మ్యం చెంది ఉన్నాడో ఆ బ్రహ్మము ఆ గురువు ద్వారా పలికిస్తాడు, నిన్ను తరింపజేస్తాడు. ఇది తెలియాలి ఇక్కడ, అది రహస్యమైన అంశం అది. అందుకే రమణుల వారు తనకు ఎంతమంది శిష్యులు ఉన్నారు రోజు ఒకసారి చూసుకున్నాడండి ఆయన. ఆయన ఒకటే అన్నట్ట,
ఇదిగో నేను కొత్త వెహికల్ కొనుక్కున్నాను రండి అంటే ఈ వెహికల్లో తిరుగుతున్నాను చాలే నాకు ఇప్పుడు అక్కర్లేదు అన్నాడు. ఎంత మాట ఉందంటే దానికి అర్థం కాలేదు, ఇదేం గురువు అయ్యాను వెళ్ళిపోయాడు అంతే, అర్థం కాదు. అలా వెళ్ళిపోతే గురువు సంతోషిస్తాడు, అరే ఒక శిష్యుడు లూజ్ అయిపోయాడని బాధపడ్డా తెలుసుకోండి ఇక్కడ. అది అందరు శిష్యులు తగ్గితే ఉత్తమ గురువు అంత సంతోషిస్తాడు. ఎందుకంటే తన చింతనకి తనకు అవకాశం వచ్చింది, బహిర్ముఖత్వం తగ్గుతుంది తెలుసుకోండి ఇక్కడ. కనుక ఎవరి దగ్గరికి వెళ్ళావు ఏమడికం. కొందరు అంటూ ఉంటారు గురువుల దగ్గర అడగకూడదండి అని, అంటే వీళ్ళు ఉంచుకోవచ్చు అనమాట ఇక్కడ. అందుకే నిజంగా నీకు తరింపజేయాలని కోరుకున్నా లేదా తరించాలని కోరుకున్నా ఎక్కడో వాసన ప్రేరేపిస్తుంది భౌతికమైన అంశాలపై, అప్పుడు గురువుని అడగడం తప్పు కాదు. ఎందుకంటే నీలో ఒకవైపు తరించాలని నిజమైన తపన ఉంది, సాధన చేయడం సిద్ధమయ్యావు, నీది ఏదో వాసన వల్ల అడ్డుతుంది ప్రారంభవశాత్తు, గురువు అది గమనిస్తాడు, గమనించి దాన్ని తొలగించవచ్చు, నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు గురువు, ఇవ్వచ్చు. కానీ పరమార్థం ఈ సమస్యకు పరిష్కారం కాదు, అది తేల్చేస్తే మీకు ప్రశాంతంగా ఉంటావు. అలాగే జీవుడి మనస్సుని ప్రారంభవశాత్తు పట్టుకున్న ఒక రాగమో ద్వేషమో లాగుతూ ఉంటే ఆ వికారాన్ని తుంచి జ్ఞానాన్ని ఇవ్వడానికి గురువు సిద్ధంగా ఉంటాడు. ఇది గురువు అనుగ్రహం ఎన్ని రకాలుగా ఉంటూ ఉంటుంది ఇక్కడ, ఇది తెలుసుకోవాల్సింది. కనుక ఉత్తమమైన గురువు వద్దకు వెళ్ళేటప్పుడు ఉత్తమ శిష్యుడిగా తయారవ్వడానికి ఉండవలసిన లక్షణాల్లో ఇంత మంచి విషయం చూపిస్తున్నాడు. అందుకే సుఖయుగంలో ఎవరి దగ్గరికి వెళ్ళారు, పరమాత్మ తప్ప అన్యం అక్కర్లేదనే చింతన పెట్టుకున్న వాడికి పరమాత్మ తప్ప అన్యము పట్టని గురువు దొరికాడండి. అందుకే ఆ భాగవతంలో ఆ వృత్తాంతాలు మనం పరిశీలిస్తే గురువు గురించి ఎన్ని చెప్తున్నాయో. అంతేకాదు అర్జునుడికి అంత బోధించిన మహానుభావుడు కూడా శిష్యస్నేహం అంటేనే ఇచ్చాడు కదా, ఆయన ఒక మాట చెప్తున్నాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టైన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చక్కగా బోధించాడు కదా. అందుకు పరిప్రష్టైన ఈ మాట చాలా ముఖ్యం. కాలక్షేపము పాండిత్య తృష్ణం, ఒక ఆయన గురువు దగ్గరికి వెళ్ళేట బోర్డంత వేదాంత శాస్త్రం నేర్చుకోవడానికి, ఎందుకంటే తర్వాత వాడి ఇంకోటి చెప్పడానికి. ఎందుకు అంటే వెళ్ళేది ఒకటి దగ్గర విని మరొకటి చెప్పడానిక, ముందు తాను అనుభవించడం తెలియడం కోసం. ఎంతోమంది శాస్త్రాలు సద్గ్రంథాలు చదువుతారు, అది తనంత తాను రమించడం బదులుగా పది మందికి చెప్పడం కోసం అనుకోవడం వల్ల వాడు పొందలేకపోతున్నాడు. అలాగని పది మందికి చెప్పడం తప్పని కాదు, తాను అనుభవించాలనే తపన గొప్పదని చెప్పడం, అది చాలా ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే పరిప్రష్టేనా వెళ్ళి ఏం చేయాలి గురువు దగ్గర, ప్రణిపాతైన సందేహరహితంగా శరణాగతి వేడాలి. సందేహం మనస్సులో కుక్కెల్లో పొడుస్తున్నంతసేపు గురువు చెప్పే బోధ అందదు, శరణాగతి తప్ప మరక దిక్కు లేదు. అందుకు వెళ్ళిపోయి పరిప్రష్టైన తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రష్టైన సేవయా, మూడు ప్రణిపాతము పరిప్రశ్న సేవ ఈ మూడు ఉంటే నీకున్నాయని గురువు తెలుసుకుంటే ఇది నటనో కాదా అని తేల్చేయాలి. అప్పుడు ఉపదీక్షంతి తే జ్ఞానం, అటువంటిప్పుడు గురువుపై ఎలాంటి భక్తి ఉండాలండి. ఏ దైవము గురించి నేర్చుకోవాలని గురువు దగ్గరికి వెళ్ళేవో ఆ గురువుపై ఆ దైవమునకు అభిన్నమైనటువంటి భక్తి కలిగి ఉండాలి. ఇది కఠోపనిషత్తు శ్వేతాశ్వత్థ ఉపనిషత్తులు కూడా ఇదే మంత్రం గోచరిస్తుంది, ఒకటే మంత్రం మనకి అదే, యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యేతే కథితాయ్యర్థాః. అక్కడదే చెప్పాడు చూసారా, దైవుని యందు ఈశ్వరుని యందు ఎంత భక్తి ఉన్నదో అంత భక్తి గురువు యందు ఉండాలట. ఇది చాలా ప్రధానమైన అంశం. అందుకే తద్విద్ధి ప్రణిపాతేన అని చెప్పడమే కాకుండా భగవానుడు నీ శరీరం శుద్ధి కావాలంటే శారీరక తపస్సులో ప్రధానమైన అంశం దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచం ఆర్జవం బ్రహ్మచర్యం అహింసాచ, ఇవి శారీరం తప ఉచ్యతే అని చెప్పాడు స్వామి. అందరు దేవతలను ఆరాధించు, వేదవేత్తలు సంస్కారవంతులను ఆరాధించు, గురువులను ఆరాధించు, శాస్త్రవేత్తలను పండితుల్ని ఆరాధించు. ఎందుకంటే జ్ఞానం ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అన్నిటికీ నమస్కరించాలి. అందుకు గురువుని ఆరాధించడం అనేది ఎంత ముఖ్యమైన అంశంగా చెప్పాడు. కానీ సనాతన ధర్మంలో మాత్రం గురువు యొక్క స్థానం ఇది. మొత్తానికి గురువు అనేది అక్కర్లేదని ఆ తత్వశాస్త్రవేత్త ప్రకటించితే చాలామంది చాలా గొప్పగా చెప్పాడండి అని తయారయ్యారు. ఏమిటండి మీరు ఇలా గురువు అక్కర్లేదని చెప్తున్నారంటే ఫలానా అని చెప్పాడండి అని, ఆయన చెప్తే నమ్మేయడం అంటే మేమందరం ఆయన ఫాలో చేసండి అన్నాడు. కనుక ఒక మార్గం పాడయ్యిందని చెప్పి మార్గాన్ని మూసేయకూడదు, బాగు చేసుకోవాలి, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అది గురు మార్గాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, అందుకే ఈ ప్రవచనం. అందుకు గురు మహిమ చెప్పి మరింతగా గురువుగారు కాళ్ళ మీద పడిపోండి అని చెప్పడం కాదు. అసలు గురువు అంటే ఏమిటి, శిష్యుడు అంటే ఏమిటి, సంప్రదాయం అంటే ఏంటి, పద్ధతి అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పడం. గురువు దగ్గర వినయం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. కానీ వాటి కోసం ఆడంబరం చూపించే గురువు ఉత్తమ గురువు కాడు, ఇవన్నీ గ్రహించవలసింది. సుఖయోగిందులు ఏమి చూపించారండి గ్రహించి, అలాంటి సుఖుడు లాంటి వాళ్ళు ఎవరికి దొరుకుతారు, ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అందుకే ఆచార్యవాన్ పురుషో వేద అని ఉపనిషన్ మాతే చెప్తోంది మనకి, ఆచార్యవాన్ పురుషో వేద, ఎవడికి ఆచార్యుడు ఉంటాడో వాడే పరతత్వాన్ని తెలుసుకోగలుగుతున్నాడు.
కనుక ఆచార్యుడు ఉండాలండి జన్మకి. తల్లిదండ్రి ఎలా ఉన్నాడో ఆచార్యుడు ఎలా ఉండాలి. ఆచార్యాద్వై విద్యా విదిత, ఆచార్యుని ద్వారానే విద్య తెలియబడుతుంది. మరొక చోటు చెప్తుంది ఉపనిషత్తు, తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్వాణి. సమిధిని తీసుకుని గురువు దగ్గరికి వెళ్ళాట. దీనికి భాష్యకారులు మంచి మాట అన్నారు, సమిధులు అంటే ఇప్పుడు గురువులు దగ్గర సమిధి తీసుకెళ్తే వాళ్ళకేం చేయాలో తెలియదు. అప్పుడంటే యజ్ఞయాగాది కర్తవులు ఉన్నాయి కనుక బ్రహ్మనిష్ఠులైన వారు కూడా గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు లోక కళ్యాణార్థం లోక సంగ్రహార్థం యజ్ఞం చేస్తారు. ఆ తీసుకున్న సమిధులు వాళ్ళు అందులో వేస్తారేమో, అందుకు సమిత్వాణి అన్నారు. వాళ్ళు కామ్యకర్మలు చేయరు, నిత్య నిమిత్తకాలు మానరు, అందుకు వినియోగిస్తారేమో, అందుకు సమిత్వాణి అన్నారు. ఎందుకంటే శ్రోత్రియుడు కదా గురువు, శ్రోత్రియం బ్రహ్మనిష్టం, గురువుకు ఉండవలసిన పరమార్థం అదండి. అంతేగాని పురాణాలు చదివితే బాగుపడరు, ఈ పూజలు చూస్తే బాగుపడరు, యజ్ఞయాగాల వల్ల లాభం లేదు అంటే వాడు అశ్రోత్రియుడని తెలిసిపోయింది. ఇంక వాడు మనకి ఏం చెప్తాడు ఇక్కడ, శ్రోత్రియం బ్రహ్మనిష్టం, తాను మాత్రం బ్రహ్మచిత్రయం ఎప్పుడు ఉండి ఉంటాడు. అటువంటి వాడి వద్దకు సమిత్వానికి సమిధులు తీసుకువెళ్ళాలట. ఎందుకంటే ఇది పోగు చేసుకున్న కట్టెలయ్యా, వీటిని తగలబెట్టవయ్యా అని చెప్పాలి ఇక్కడ. కానీ కర్మలు పోగు చేసుకుంటే దాన్ని జ్ఞానాగ్నితో దగ్ధం చేయమనే సంకేతం అందులో ఉంది. కానీ కొంతమంది సమిత్వాణి అంటే గురువుకు ఉపయుక్తమైనటువంటి ఉపాయనములు అని అర్థం చెప్పారు. అది కూడా నేను గురువుకు కోరుకుండకపోవచ్చు, వాడు అవసరాలు పడుకుంటాయి. గురువు ఒకదానికోసం సమయాన్ని వెచ్చించవలసిన అవసరం లేకుండా లౌకికమైన వాటి కోసం తదుపాయనములు నువ్వు సమర్పించగలిగితే అతడు ఆ సమయాన్ని కూడా తన సాధనకో లేదా తన స్థితికో వినియోగించుకుంటాడు, అంతే కదా. అందుకు సమిత్వాణి అని చెప్పడం. ఎటువంటి గురువుని చేయాలని అన్నారు, శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇది చాలా ప్రధానం, శాస్త్రం చెప్పిన మార్గం. అందుకని ఇవన్నీ చాలస్తారండి అని చెప్పే గురువు ప్రమాదకారి, తెలుసుకోండి ఇక్కడ. కనుక శ్రోత్రియం శృతి స్మృతి సమ్మతమైన సదాచారాన్ని తాను పాటిస్తూ ఉన్నటువంటి వాడై ఉండాలి. ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. అందుకే శాస్త్రస్య గురువాక్ష్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కథితా సద్భిహి యయా వస్తూపలభ్యతే అని నిర్వచనం భగవత్పాదుల వారు చెప్తున్నారు ఇక్కడ. శాస్త్రము గురువాక్యము ఇవి సత్యములు అనేటటువంటి స్థిరమైన భావం ఎవడుకుంటుందో ఆ భావం పేరు శ్రద్ధ. అది కలిగిన వాడు శ్రద్ధావంతుడు. చూశారా ఇక్కడ, కానీ గురువాక్య శాస్త్రవాక్యాలు కూడా సందేహించాడంటే వాడికి వస్తూపలబ్ధి లేదు. వస్తూపలబ్ధి అంటే పొందవలసిందేదో అది పొందడు. కనుక శాస్త్రవాక్యములందు గురువాక్యముల శ్రద్ధ లేనప్పుడు అదేం లభిస్తుందండి మనకి. అందుకే శ్రద్ధ అనేది గురు తత్వంలో ప్రధానం, శిష్యుడు ఉండవలసినది శ్రద్ధ. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య అని మాట అన్నాడు చూడండి. గురువాక్యం కూడా శాస్త్ర సమ్మతమై ఉండాలి. అంటే నేను చెప్తున్నాను విన్నాయినా వేవ అక్కర్లేదు అనకూడదు. మాకు మీరు చెప్తున్నది కాదండి, శాస్త్రం చెప్పింది మీరు చెప్పండి అప్పుడు వింటాను అన్నాడు. ఒక ఆయన వచ్చిన్నాడు, ఈ రోజుల్లో సంధ్యావందనాలు అవన్నీ చేయమని ఎక్కడ చెప్తామండి, ఏ సంధ్యావందనం కుదరదు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఎక్కడ కుదిరితే, అది రాత్రిపూట పడుకునే ముందు 10 సార్లు గాయత్రి అని పడుకో చాలన్నాడు. అది చెప్పడానికి మఠం వేసి స్టేజ్ ఇచ్చి మైక్ ఇవ్వాల్సిన పని ఉంది, అందరూ అదే చేస్తున్నారు ఇక్కడ. వాడిని ఎందుకు కూర్చోబెట్టామంటే శాస్త్రంలో ఉన్నది మా చేత ఎలా చేయించాలో చెప్పవయ్యా అని చెప్పడం కోసం మనం కూర్చోబెట్టాం. వాడు శాస్త్ర ప్రమాణం చెప్పాలి తప్ప తనకు కుదరలేదు కనుక అందరికీ కుదరకూడదు అనుకోకూడదు. ఎన్నో పనుల మధ్యలో కూడా కుదుర్చుకుని చేసేవాళ్ళు అందరూ మహానుభావులు ఉన్నారు. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. కనుకనే చమత్కారంగా చెప్పి మంచి ఉదాహరణలతో చెప్పినంత మాత్రాన అసత్యాన్ని సత్యమనే భ్రాంతి పొందకూడదు. శాస్త్ర ప్రమాణం లేని వాక్యాన్ని స్వీకరించకూడదు. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. ఇది అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే గురువాక్యం ప్రమాణమే, గను గురువు శాస్త్ర ప్రమాణంతో ఉండేవాడు అయి ఉండాలి. అందుకే శ్రోత్రియం, శ్రోత్రియం అనే మాటకి చాలా మంచి అర్థాన్ని మనకి శాస్త్రమే చెప్తోంది. శ్రోత్రియం అంటే ఛందస్సుల్ని అధ్యయనం చేసిన వాడు. శ్రోత్రియశ్చందోధీతే అని నిర్వచనమే చెప్పారు. అనగా ఏ జ్ఞానాన్ని చెప్తున్నాడో ఆ జ్ఞానానికి సంబంధించిన వేదవాక్యముల్ని శుభ్రంగా సుష్టుగా తెలుసుకున్నవాడు అని అర్థం. ఉపనిషద్వాక్యములు ఎందు నిశ్చితులైన వాడే బ్రహ్మ విద్య చెప్పడానికి అర్హుడవుతున్నాడు. అది శ్రోత్రియం అనే మాటలో ప్రధానమైనటువంటి అంశం. ఈ విధంగా గురువుపై ఎటువంటి భక్తి లేకపోతే మంత్రం కానీ శాస్త్రం కానీ పండుతుందా? మనం ముందే చెప్పుకున్న ధర్మం గురించి పరమాత్మ యొక్క సగుణ బ్రహ్మము గురించి చెప్పి మంత్రమో తంత్రమో ఇచ్చేవాడు పరమాత్మ యొక్క నిర్గుణతత్వాన్ని బోధించి అది నీ ఆత్మయ్యున్నదయ్యా అని చెప్పేవాడు కూడా గురువే. కనుక 3 రకములుగా చెప్తున్న ధర్మము సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మము స్వాత్మకు అభిన్నము అనే అంశాన్ని తెలియజేయడం, ఇదే కదా ప్రధానం.
ఇందులో ఏది ఒకటి కాదు, క్రమక్రమంగా ఉంటాయి, ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అది ఉత్తమ గురువు మూడు ఇవ్వగలడు, కానీ మూడు తెలిసిన గురువు దొరకాలి కదా. కరెక్ట్, కొందరు ధర్మమే చెప్తారు, కొందరు మంత్రమే ఇస్తారు, కొందరు తత్వజ్ఞానం ఇస్తారు. మూడు కలిపి ఇవ్వగలిగిన గురువు దొరకడం కష్టం. ఆ మూడవది పొందే వరకు మనం సాధన చేస్తూనే ఉండాలి. ఇందులో మొదటి రెండు ఇచ్చిన వాళ్ళని కూడా మనం గురువుకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అలాంటి మూడు కలిగినటువంటి ఒక మహానుభావులు ఉండేవాట. ఎప్పుడు అంటే ఈ కథ చెప్తున్నది సనత్కుమారవదనాత్ సుత్వేమం బ్రహ్మ సంసది. బ్రహ్మ సంసది అంటే బ్రహ్మవేత్తలు ఉన్నటువంటి సభలో సనత్కుమారుడు వారు చెప్పగా నేను కథ విన్నానయ్యా, అది నీకు చెప్తున్నాను అంటున్నారు పరాశర మహర్షి. ఆయన అందులో కూర్చున్నట్ట, ఎందుకంటే బ్రహ్మ సంసదిలో ఆయన ఒక బ్రహ్మవేత్త అని అర్థం, అందులో కూర్చున్నాడు. అందుకే అక్కడ విన్నాను కథ, అది చెప్తున్నాను విను అంటున్నాడు మహానుభావుడు పరాశరుడు. యథాశ్రుతం ప్రవక్ష్యామి శృణుష్వ మునిసుత్తమా వినవయ్యా. పురా కృతయుగే, ఇదో కృతయుగం నాటి కథ. పుష్కరుడైన మహాముని ఉండేవాడు, పుష్కరాక్షో మహాముని. ఆయన లక్షణాలు చెప్తున్నారు. ఆ కథ చెప్పకుండా లక్షణాలు ఎందుకండి అంటుంటారు. ఒక ఆయనకి ప్రగల చరిత్ర చెప్తూ ఉన్నప్పుడు ప్రారంభంలో తనయందు నకిల భూతములందు అంటే ఈ వర్ణలన్నీ వద్దులేండి కథలోకి వెళ్ళిపోండి అన్నాడు. కానీ అరే బాబు, అసలు ప్రహ్లాదుడు ఎటువంటి వాడైతే విష్ణు అంతటి వాడు స్తంభంలోంచి వచ్చాడయ్యా, కనుక వీడు ఎలాంటి వాడో తెలుసుకుంటే ఎలాంటి వాడి కోసం విష్ణు వచ్చాడో అర్థమవుతుంది. కానీ విష్ణువు నీ కోసం రావాలంటే ఇలా ఉండాలని చెప్పడానికి ప్రహ్లాద చరిత్ర పుట్టిందే కానీ నీకు స్టోరీ చెప్పి ఎంటర్టైన్ చేయడానికి పుట్టలేదు. అందుకే లక్షణాలు ఎందుకు వర్ణిస్తారంటే గ్రహించవలసినది. ఇక్కడ లక్షణముల వర్ణన గురువుకు ఉండవలసిన లక్షణాలు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ, తాను ఒక సృష్టి అయిన సంప్రదాయ మార్గంలో ఉంటున్నా బహుశాస్త్రములు వాటి యొక్క ప్రయోజనము తెలిసిన వాడి ఉండాలి. తెలుసు కనుకనే ఇది గొప్పది నేర్చుకున్నాడు, అది గ్రహించవలసింది. అదే సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ సర్వ ఆగమ విశారద శాంతో దాంత సదాచార శ్రద్ధావాన్ అనసూయక. ఈ కథ చెప్తున్న మిషతో గురులక్షణాలన్నీ వచ్చేస్తున్నాయి. అది గురులక్షణాలని చెప్పామనుకోండి డ్రై సబ్జెక్ట్లో ఉంటుంది. కథ చెప్పి లక్షణాలను ఒక పాత్రను చూపిస్తున్నాడు మనకి. కనుక గురువు కొండవలసిన లక్షణము సర్వశాస్త్ర అర్థ తత్వజ్ఞ, శాస్త్రాలని చదివేడని కాదు శాస్త్రముల యొక్క ప్రయోజనము పరమార్థము తెలిసినటువంటి వాడు. సర్వ ఆగమ విశారద, శాస్త్రాన్ని ఏ ప్రక్రియలతో సాధనలోకి తెచ్చుకోవాలి అది ఆగమం. సర్వ ఆగమ విశారద శాంత దాంత, అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడు శాంతుడు, బహిరింద్రియ నిగ్రహం కలిగిన వాడు దాంతుడు, వీటితో పాటు సదాచార సదాచారం ఉన్నటువంటి వాడు శ్రద్ధావాన్. తాను అనుష్ఠించేటటువంటి విద్య ఎందు తానకే ముందు శ్రద్ధ ఉండాలి, అప్పుడు శిష్యుడు కల్పించగలడు. ఒక మహాసంస్కృత పండితుడు సుందరకాండల మీద బోల్డ్ ప్రవచనాలు చేసేట. ఆయన వద్దకు వెళ్ళి ఏమండి మధ్య సుందరకాండ పారాయణ చేస్తున్నా అంటే వాటి వల్ల ఏదో మంచి జరుగుతుంది అనుకోకయ్యా అన్నట్ట. ఈయన గారికి ఇలాంటి శ్రద్ధ ఉంటే ఆయనకి ఏం కలిగిస్తాడు అంటే పండితుడులా సుందరకాండ చదివాడు, పది పదార్థం తాత్పర్యం వ్యుత్పత్తి భాష్యం చెప్తాడు, కానీ సుందరకాండపై శ్రద్ధ లేదండి, అది వచ్చింది బాధ. అలాంటి గురువులు దొరకకుండా ఉండాలని మనం భగవంతుని ప్రార్థిద్దాం. ఇది చాలా ప్రధానమైన అంశం. అది శ్రద్ధావాన్ అనసూయక, ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అంటే దోషాన్ని మాత్రమే దర్శించడము అసూయ, ఆ లక్షణం ఉండకూడదు. కనుక ఎప్పుడు ఇంతలో దోషాన్ని చింతన చేసేవాడు బోధించడానికి కూడా అర్హుడు కాడు. అందుకే ఒక పండితుడి దగ్గరికి వచ్చి చెప్పారట, ఫలానా వాడు ఏం పండితుడండి, పండితుడే కానివ్వండి, మొన్న ఒక శ్లోకాన్ని ఎలా చెప్పాడంటే పరమ తప్పుగా వీడు అనగంది, వీడు తృప్తి లేదు వాడి గురించి. ఇది దేనివల్ల వస్తుందంటే అసూయ జనితం, ఏం చేస్తాం. అది శ్రద్ధావాన్ అనసూయక, ఇవన్నీ గురువుకు ఉండవలసిన లక్షణములు అండి. సర్వ వేదార్థ సారజ్ఞ, వేదము ఏ సారాన్ని, సర్వే వేద యత్పదమామనంతి అని ఉన్నదో దాన్ని తెలిసినవాడు. సర్వ మంత్ర అర్థ తత్పర, మంత్ర అర్థమనందు తత్పరుడి ఉండాలి. చాలామంది గురువుల దగ్గర మంత్రాలు లాక్కోవడం శుద్ధమే కానీ ఎప్పుడైనా దాని అర్థం ఏమిటని అడిగినవాడు దొరకడమే పుణ్యం అండి, పాపం అనకూడదు. దొరకడు మహాకష్టం, ఎందుకంటే వీడు ఆశ ఉన్నంతగా శ్రద్ధ లేదు. అది వచ్చింది మంత్రార్థ విచార దొరికి చేసేస్తారు అయిపోయింది. ఎంతసేపు అండి, ఆయన గంట పడుతుందని మంత్రం నా పావుగంటలో చేస్తానండి, వీడు అసలు చేయలేదు అర్థం. ఒక్కొక్క అక్షరాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మంత్రం కానీ సంక్షండి, సంక్షకూడదని కాదు, ఎంత ఆస్వాదించాం. కానీ మంత్రార్థ విచారణకి తపన ఉండాలి. అంటే గురువు మంత్రార్థం చెప్పనప్పుడు గురువు కాదుట, కానీ మంత్రార్థం గ్రహించే శ్రద్ధ ఆసక్తి లేనివాడు గురువు చెప్పడు, ఏం చేస్తాం. వాడికి మంత్రార్థం తెలుసుకునే యోగ్యత కొన్నాడు జపం చేస్తే కానీ రాదు, అందుకు ముందు అర్థం చెప్పకుండా జపం చేయమంటాడు. జీవితంతా జపం చేసినా అర్థం అడగడు వాడు, ఇంకేం చేస్తాం తర్వాత జన్మలో చూసుకుందాం.
నెక్స్ట్ జన్మ బెటర్ లక్ అన్నాడు. ఏం చేస్తాం అప్పుడు చూసుకోవాలి. కనుక గురువైన వాడికి మంత్ర అర్థ తత్పర ఎన్ని విషయములు అర్థమునందు తత్పరుడి ఉంటాడు. ఏమం సర్వగుణోపేత అలా అంటే మహానుభావుడు ఎక్కడుండేవాడంటే నైమిషారణ్యమాకీర్ణం సర్వైర్ మునిగణై సదా. నైమిషారణ్యులు ఉన్నాడు, అక్కడ అనేక మంది మునులు ఉన్నారు, ఈయన్ని ఆశ్రయించిన కూడా అనేక మంది మునులు ఉన్నారు. ఆయన ఉన్న చోటు సిద్ధాశ్రమం ఇది జ్ఞాత్వా సిద్ధయోగి సమావిశత్. అసలు నైమిషారణ్యమే సిద్ధాశ్రమం, సాధనను సిద్ధించగలిగే స్వాభావికమైన శక్తి కలిగిన క్షేత్రం. అక్కడున్నాడు, దానితో పాటు అనేక మంది మహాత్ములు అక్కడున్నారు, ఈయన కూడా అక్కడున్నాడు. ఆయన ఎల్లవేళలా మంత్ర జపం చేసుకుంటూ, మంత్రాన్ని ఎలా జపం చేస్తూ ఉండేవాడు చూడండి, అప్పటికి మంత్రసిద్ధుడు అయినా జపం చేసేవట. సిద్ధిత్వాన్ మంత్ర రాజస్య ఫలవ్యగ్రో నచాభవత్. మంత్రం సిద్ధించినప్పటికీ కూడా ఫలవ్యగ్రత లేకుండా, అంటే ఫలం కావాలేటువంటి తపన లేకుండా, నాపేక్షాం కురుతే తస్మిన్ సదా మంత్రరతో భవే. ఎల్లవేళల మంత్రం ఎందు రతండి, అది చాలా గొప్ప విషయం. అది మామూలుగా మంత్రం ఇచ్చివ్వడం మంత్రం పుచ్చుకోవడం ఉత్తమం కాదు, కానీ మంత్రరత అయినటువంటిది మాత్రం చాలా గొప్ప విషయం. అందుకు సదా మంత్రరతో భవేత్. అథాస్మిన్నంతరే బ్రహ్మన్, ఆయన అలా ఉన్నాడు ఎక్కడ నైమిషారణ్యంలో. సమాంతరంగా మరో కథ జరుగుతుంది, ఆ కథ మనం తెలుసుకోవాలి. ఒక ఆయన ఉన్నట్ట, ఆయన ధ్వజదత్తుడు అని ఆయన పేరు, వేద వేదాంగాల్లో పండితుడు, పైగా బహుపుత్రవాన్, గొప్ప పెద్ద సంతానం ఉన్నవాడు, దరిద్ర అదొక లక్షణం ఉంది, వీటితో ఉన్నాడు ఆయన. అయితే దీన్ని బట్టి వేదశాస్త్రాలు చదువుకున్న వాళ్ళందరూ దరిద్రులు ఉంటారని చెప్పడానికి లేదు. విద్య ఒక పుణ్యం వల్ల వస్తుంది, దరిద్రం మరో పాపం వల్ల వస్తుంది. దీనివల్ల అది రాదు, దానివల్ల ఇది రాదు, ఇది తెలుసుకోండి. ఇక్కడ నాలంక్షుధార్స్తయేతశ్రీ మహానుభావుడిలో ఉంటూ ఉంటే విద్యార్థులు అనేక మంది వచ్చేవారు. పైగా దీన్ని బట్టి విద్యార్థుల దగ్గర డబ్బు తీసుకోకూడదని కాదు, డబ్బును ఆశించి విద్య చెప్పేవాడు కాదు. విద్యార్థులు ఏదో తోచింది ఇచ్చేవారు, ఏదో రోజులు గడిచేవి. ఎవరిని ఇచ్చినా దరిద్రం ఉన్నప్పుడు మాత్రం ఏది నిలవదండి, ఇది పరిస్థితి. ఇలా ఉంటూ ఉండగా భార్య ఎంత ఉత్తమురాలంటే, ఇతనికి అసలు ఇల్లు పట్టేది కాదుట, ఇంట్లో ఏముందో లేదు తెలియదు. తను విద్య చెప్పేసేవాడు, వాళ్ళు ఏదో ఇచ్చేవారు, ఇంట్లో ఇచ్చేసేవాడు, ఇల్లాలు ఎలాగో గడిపేస్తాం ఇల్లంతా కూడా. ఒకరోజు ఆయన శుభ్రంగా భోజనం చేస్తాడు, పాఠం చెప్తూ ఉన్నాడు. పాఠం చెప్తున్నాడు, విద్యార్థుల్లో పిల్లవాడు కూడా ఉండేవాడు, అతను కనబడలేదు. అందుకే ఆయన ఒక్కసారి చూసి పిల్లవాడు ఇంకా రాలేదేమిటా అని, తస్థౌ స బ్రహ్మచారిభి అథాసీనో బహిర్వేద్యాం పరీక్షాం కర్తుముద్యుత సామగాన్ కత్యద్యుప్రాన్ యాజుషాన్ ఋగ్విజానపి. నాలుగు వేదాల్లో పండితులు అక్కడ ఉన్నారు, అందులో వారు పరీక్ష పెడుతున్నాడు. ఆ పరీక్షలో ఆహూతవాన్ నిజం పుత్రం ధ్వజదత్త పరీక్షితం, తన పిల్లాడిని కూడా ఉండాలి, పిలిచాడు కనబడలేదు. ఏరా ఇంకా రావన్నట్ట, లోపల ఉన్నాడు రావట్లే. ఈయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అమ్మ ఆకలిస్తుందమ్మా పెట్టమ్మా, ఎప్పుడు ఇవే పెడతావేంటమ్మా అని ఏదో కొంచెం చేతులు పెడుతుంది ఆ తల్లి. చూశాడు కళ్ళ నీళ్లు తిరిగి, తాను శుభ్రంగా భోజనం చేసి వచ్చేసాడు. అంటే ఆ తల్లి అంత కష్టపడుతుంది అంటే, దరిద్రం యజమానికి తెలియనివ్వకుండా వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ ఆయనకు కావలసినవి మాత్రం సమకూర్చుతూ తాను పస్తులుంటూ మిగిలిన శేషంలో కొద్ది భాగం పిల్లలకు అప్పుడప్పుడు పెడుతుందట. అది చూడగానే కళ్ళ నీళ్లు తిరిగి, ఏమిటిది, ఇదా వీళ్ళు రోజు తింటున్నది, ఎందుకు వాడికి తిండి పెట్టం, అసలు నువ్వేం తిన్నావు అని అడిగితే తల వంచేసుకుంది. ఈ పిల్లవాడు ఏడుస్తూ చెప్పాడు, అమ్మ ఎప్పుడూ ఏం తినట్లేదు, ఎప్పుడూ మిగిలితే నాలుగు కూర ముక్కలు ఏవో తింటాం తప్ప ఏమి సరిగ్గా తినట్లేదు, మాకు అప్పుడప్పుడు పెడుతోంది. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆయన ఒక్కసారి దుఃఖితుడయ్యాడండి. కథ ద్వారా ఆనాటి యుగాల్లో కూడా భారతదేశంలో భార్యాభర్తల బంధం ఎలా ఉండేదో తెలుసుకోవాలి. ఆయనకు దుఃఖం కలగకూడదని ఆవిడ చూసుకుంటాను. ఇప్పుడు ఆమెను చూడగానే, నేను ఇన్నాళ్ళు గడిచిపోతుంది కనుక ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయి అనుకున్నాను, నువ్వా చెప్పలేదు, కానీ చెప్పకుండానే ఇంటి అవసరాలు తెలుసుకోవడం గృహస్థు యొక్క ధర్మం, ఆ ధర్మాన్ని నేను పాటించలేదు. విద్యామోహంలో పడి అది చదవడం ఇది నేర్పడం అది చదవడం ఆహా ఇంతమందికి నేర్పాను సంతృష్టి పడుతున్నానే తప్ప వాళ్ళు ఇచ్చింది ఇంటికి సరిపోతుందా లేదో కూడా చూడట్లేదు. ఒక్కసారి దుఃఖ గద్గదయావాచ ప్రేయసి దైన్యదర్శనాత్ అప్పుడు చూసి అంటున్నాడు.